యోర్ధాను దాటుట. ఎవరు ఎక్కడ దాటండి, దాటాలి యోర్ధాను అని. మరణమని యోర్ధాను దాటి మనం ముందుకు వెళ్ళాలి. అనగా పాప సంబంధమైన విషయాల్లో చనిపోయి నీతి విషయంలో జీవించే వారిగా మనం ఉండాలి. అప్పుడే దీన్ని దాటగలుగుతాం. మూడోది వెలుట. వెలుట స్వార్థ కొరకు వెలుట, ప్రార్థన కొరకు వెలుట, ఫలించిన కొరకు వెలుట, సాతానుతో యుద్ధం చేయడానికి వెలుట. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకే ఈ మూడు మాటలు తెలియపరిచాడు. ఒకటి పిల్లరా, ఏమి సిద్ధపరిచాడంటే యెహోషువని సిద్ధపరిచాడు. వచ్చేవారం యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటో మనం చూడబోతున్నాం. ఈ అధ్యాయంలో మూడు విషయాలు నేర్చుకోబోతున్నాం. ఒకటి, యెహోషువని సిద్ధపరచుట. రెండు, యెహోషువకి బాధ్యతను అప్పగించుట. మూడు, యెహోషువతో వాగ్దానము చేయుట. దేవుడు స్తోత్రం కలుగుతుంది గారు. ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు యెహోషువని. ఏమని, నాయకుడుగా చేసుకున్నాను నిన్ను అన్నాడు. రెండోది ఏమన్నాడు అక్కడ, ఇప్పుడు నువ్వేం చేయాలంటే లేచి రెండోది దాటి వెళ్ళో అని సిద్ధపరుస్తున్నాడు. మనలో కూడా సిద్ధపరుస్తున్నాడు ఈ కొత్త సంవత్సరంలో. ఇప్పుడు నువ్వు లేవాలి, రెండోది నువ్వు దాటాలి, మూడోది నీ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. వెళ్ళినప్పుడు యుద్ధానికి సిద్ధపడాలి, ప్రాంతానికి సిద్ధపడాలి, ఫలించడానికి సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడతావో మత్తులుగా ఉండకూడదు, నిద్ర మత్తులుగా ఉండకూడదు. ఏమని, ప్రతి వారు కూడా ఆత్మీయ సిద్ధపాటు కలిగిన వారే. ఎప్పుడు ఒక సైనికుడు ఎలా ఎరట్టుకుంటాడో అట్లా మనం కూడా యుద్ధము చేయటానికి సిద్ధపడే వారిగా మనం ఉండాలి. అంతిమ పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ప్రభుత్వడై ఉండులుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన కృప కలిగిన మా దేవానికి స్తోత్ర. యెహోషువా గ్రంథం మొదటి అధ్యాయము రెండే రెండు వచనాలు ధ్యానించాం. రెండు వచనాలు సుదీర్ఘంగా మాతో మాట్లాడుతూ వచ్చారు, లోతుగా మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, యెహోషువాని సిద్ధపరిచారు, యెహోషువాని పిలిచారు. యెహోషువా కూడా తగ్గింపుతో ఉన్నాడు కాబట్టి, లోపలతో ఉన్నాడు కాబట్టి, తీర మనసు కలిగి ఉన్నాడు కాబట్టి యెహోషువని మీరు ఎన్నుకున్నారు. మా గొప్ప దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, 40 సంవత్సరాలు ఒక నాయకుడి కింద నమ్మకంగా పనిచేశాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తానని చెప్పినట్టుగా యెహోషువని తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చించాం. యెహోషువని హెచ్చించినట్టుగా ఇదిగో యెహోషువను హెచ్చించినట్టుగా నీ వాక్యము మా ముందు పెట్టారు. ఎంత గొప్ప దేవుడు. దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టుకొని హెచ్చించిన గొప్ప దేవుడు అయ్యా. ఈ మాటలు నీ బిడ్డలు విన్నా రెండో దిన లేచి దాటి వెళ్ళాలని మాతో మాట్లాడారు. ఇంకా ఎవరు లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని నా ముందు లేపండి. బెదస్తా కోనేరు దగ్గర ఉన్న వారిని చెయ్యాలి లేపినట్టుగా లేపండి ప్రభా. ప్రతి అంధకారం నుంచి లేపండి, ప్రతి పాపం నుంచి లేపండి, ప్రతి రోగం నుంచి లేపండి, ప్రతి నిద్రమత్తు నుంచి లేపండి. ఒక్కొక్కరిలోకి నీ శక్తిని పంపించండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ఒక్కొక్కరు మరణం అనే యోగాలు దాటడానికి సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు వెళ్ళాలి, సువార్త కొరకు వెళ్ళాలి, ప్రార్థన కొరకు వెళ్ళాలి, యుద్ధం చేయడానికి వెళ్ళాలి, భరించిన కొరకు వెళ్ళాలి. అట్టి కృపదించి ఎవరిలో ఎక్కడ మత్తు కనబడకుండా పాప విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో లేపబడే వారిగా చేయమని సమస్త మీ చేతులకు అప్పగించుకుని యోగిన సందేశం అంతటిని ఆశ్రదించమని, సందేశములకు నీరు కత్తి పలెంప చేయమని, మమ్మల్ని అంతరంగా అనంతరంగా నిరంతరంగా చేయమని, ప్రతి వారి హృదయం తాకమని, ప్రతి వారి అంతరంగంలో ఈ మెసేజ్ గుర్తు కట్టుకొని పలించినట్లుగా చేయమని సమస్త మీ చేతులకు అప్పగిస్తుంది. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.